హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో డిఎస్సి ఫైనల్ కీ అండ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేస్తే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ ఆర్టికల్ వచ్చేసి నవ తెలంగాణ పేపర్లో రావడం జరిగింది. ఫిబ్రవరిలో మరో డిఎస్సి. ప్రస్తుతం మనకు ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి గురించి చూసుకుంటే జూలై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు మనకు ఆన్లైన్ ద్వారా డిఎస్సి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. డిఎస్సి మొత్తం ఎగ్జామ్కి 245,263 మంది విద్యార్థులు అయితే హాజరయ్యారు. డిఎస్సి తుదికి గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఈరోజు మనకు వచ్చేసి డిఎస్సి ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. డిఎస్సి కీ గురించి కానీ రిజల్ట్స్ గురించి కానీ ఇతరులు చెప్పడమే కానీ విద్యాశాఖ అయితే ప్రకటించలేదు. ఈరోజు రిలీజ్ చేస్తాము, రేపు రిలీజ్ చేస్తామని చెప్పి విద్యాశాఖ కింద ఉన్నతాధికారులు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ప్రెస్ వాళ్ళకి చెప్పిన విషయాలు మాత్రమే ఇవి. ఈరోజు ఫైనల్కి విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఫలితాలు విడుదలవుతాయి. ఈ నెలలోని నియామకాల ప్రక్రియను చేపట్టే అవకాశం ఉంది. సో మనకు రిజల్ట్స్ కీ వచ్చిన తర్వాత రిజల్ట్స్ అంటే మనకు డిఎస్సి మార్క్స్ ప్లస్ టెట్ మార్క్స్ రిలీజ్ చేసి 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మనకు పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ, విద్యార్థుల నమోదు ఆధారంగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరిస్తారు. దాని ఆధారంగా కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రూపకల్పన చేస్తారు. 2025 ఫిబ్రవరిలో మరో డిఎస్సి కండక్ట్ చేస్తామైతే గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. ఫిబ్రవరి కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ ఎంత పోస్ట్పోన్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ దసరా వరకు మరో డిఎస్సి ఉండే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద టీఎస్డిఎస్సి స్టూడెంట్స్. సో ఫైనల్కి ఈరోజు వస్తుంది అని చెప్తున్నారు. అండ్ రిజల్ట్స్ కూడా ఈ నెలలోనే, పోస్టింగ్ కూడా ఈ నెలలోనే అని చెప్తున్నారు. ఇంక ఈ నెల అయిపోవడానికి వచ్చింది మ్యాక్సిమం. నెక్స్ట్ మంత్ పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలోనే రిజల్ట్స్ అండ్ ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తారు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.